హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండి తెరపై ఎంత స్టైలిష్గా కనిపిస్తారో నిజ జీవితంలో కూడా అంతే స్టైలిష్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు బన్నీ. వాచ్, దుస్తులు మొదలుకొని అన్ని వస్తువులపై బన్నీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ప్రతి దాంట్లో కూడా కొత్తదనం, స్పెషాలిటీ ఉండాలని కోరుకుంటారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన డిజైన్ చేయించుకున్న క్యారవన్ చూపర్లను ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్జున్ తన కోసమే తన ఆలోచన తో స్పెషల్ గా ఈ క్యారవాన్ని డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది. చూడటానికే ఎంతో క్లాసీగా కనిపిస్తున్న ఈ క్యారవాన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ క్యారవాన్ మెగా అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. తన కోసమే స్పెషల్ గా తయారు చేయించుకున్న ఈ క్యారవాన్ లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఓ విలాసవంతమైన ఇంటిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. టీవీ, బెడ్, సోఫా ఇలా అన్ని వస్తువులు ఇందులో కనిపిస్తున్నాయి. క్యారవాన్ ఇంటీరియర్ అంతా చూపిస్తూ ఫోటోలు తీసి నెటిజన్ల ముందుంచారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ క్యారవాన్ పై ఆయన పేరును ప్రతిబింబించేలా ఏఏ అనే రెండు అక్షరాలు స్టైలిష్గా ఉన్నాయి. ఇక ఈ క్యారవాన్ విలువ సుమారుగా 7 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఇందులోని ఇంటీరియర్ కోసమే దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టారట. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్ కంపెనీ దీన్ని డిజైన్ చేసిందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కుతుంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ టబు, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో 19వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.